హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో చాలా విషయాలు మనం నమ్మడానికి వీలు లేనంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందులోనూ ఆ దైవ మహిమలు అయితే ఎన్నో రహస్యాలతో దాగి ఉంటాయని చెప్పవచ్చు. అలాంటి ఒక ఆశ్చర్యం కలిగించే దైవ సంఘటన గురించి నేను మీకు చెబుతాను. త్రయంబకేశ్వర్ మందిరం దగ్గర బ్రహ్మగిరి సమీపంలో కృషిముఖ పర్వతం వద్ద అంజనీమాత గుడి ఉంటుంది. ఆ గుడి వద్ద ఇప్పటికీ ఒక వింతైన వానరం ఉంటుందట. అది సగము మనిషిగాను సగము కోతి రూపంలో ఉంటుంది. మరి ఆ దైవ వానరం గురించి మనం నేటి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకుముందు ఆ మహాదేవుని భక్తులు కామెంట్లో హరహర మహాదేవని కామెంట్ చేయండి. మన పురాణాల ప్రకారం హనుమాన్ బాల్యంలో ఉండగా సూర్యుణ్ణి చూసి ఒక పండు అనుకుని తినడానికి వెళతాడు. దీనికి సంబంధించిన విషయం ఒకటి మనం ఆ అంజనీమాత గుడిలో చూడవచ్చు. హనుమాన్ సూర్యుణ్ణి తినడానికి ఎగిరి తాను కిందికి వచ్చే సమయంలో తన పాదము గట్టిగా భూమిపై మోపుతాడు. ఆ సమయంలో ఆ పాదముద్ర పడిన స్థలమంతా ఒక చెరువులా ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ చెరువుని మనం అంజనీమాత మందిరంలో చూడవచ్చు. ఇక నేను చెప్పే విచిత్ర వానరం విషయానికి వస్తే, కొన్ని ఏళ్ల క్రితం ఢిల్లీకి చెందిన రమేష్ స్నేహ అనే దంపతులు తన కుమారుడు భైరవ్తో కలిసి నివసిస్తూ ఉన్నారు. అయితే ఒకసారి ఆ అంజనీమాత దర్శనానికి కుటుంబమంతా ఆలయానికి చేరుకున్నారు. దగ్గరలో ఉన్న పర్వతం దగ్గర ప్రకృతి అందాలను చూస్తూ ఉండగా ఒక కోతి వచ్చి ఫోటోలు తీస్తున్న వారి కొడుకు చేతిలోనూ ఫోను కిందకు పడేస్తుంది. అది నేరుగా ఆ పర్వతం క్రింద ఉన్న ఒక రహస్య గృహలో వెళ్ళిపోతుంది. ఇక ఆ దంపతులు ఆ కోతిని తిట్టుకుంటూ ఆ గుహ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఎంతో కష్టపడి ఆ గుహ లోపలికి చేరుకున్నారు. అయితే అక్కడే ఒక అద్భుతం జరిగింది. దానిని చూసిన వారు వారి కళ్ళనే నమ్మలేకపోయారు. అక్కడ ఒక విచిత్ర రూపం దర్శనమిచ్చింది. ఆ రూపం సగం మనిషి రూపంలోనూ సగం కోతి రూపంలోనూ ఉంది. ఇక ఆ దృశ్యాన్ని చూసిన వారు ఆ హనుమంతుడు ఈ రూపంలో తన తల్లి అంజనీమాత వద్ద ఉంటున్నాడని భావించి ఆ రూపానికి నమస్కరించి అక్కడి నుండి వెనుతిరిగారు. దానితో అక్కడ హనుమంతుడు ఇప్పటికీ ఆ విచిత్ర రూపంలో తన తల్లికి కాపలాగా ఉన్నాడని తెలుస్తోంది. సో అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ అంజనీ పుత్రుని గురించి మీరేమనుకున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.